హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ దిస్ ఇస్ పడాల ఏపీ సెట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ కోసం ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తున్నాం అండ్ ఇందులో మేము క్రాష్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం క్రాష్ కోర్స్లో మొత్తం ఎంటైర్ సిలబస్ త్రూ వీడియోస్ ద్వారా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదేవిధంగా ట్వంటీ మాక్ టెస్ట్లు లభిస్తాయి అదేవిధంగా ట్వంటీ మాక్ టెస్ట్లు పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా అవైలబిలిటీలో ఉంచుతాం సో దీని ధర వచ్చేసరికి కేవలం నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇన్ కేస్ మీకు క్రాష్ కోర్స్ వద్దనుకుంటే ఓన్లీ మాక్ టెస్ట్లు కావాలంటే దాని విలువ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది పొందాలంటే డిస్క్రిప్షన్లో మేము లింక్ ప్రొవైడ్ చేస్తాం మా వెబ్ వెబ్సైట్ ద్వారా అయినా కానీ వాట్సాప్లో ద్వారా అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు ఈరోజు మనం ఫ్రాక్షన్స్ చూద్దాం సో ఫ్రాక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ ఫైవ్ బార్ సో కన్వర్ట్ ఇట్ ఇన్ ఫ్రాక్షన్ సో జీరో పాయింట్ ఫైవ్ బార్ సో ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ ఇది అర్థం కాదండి సెకండ్ ప్రాబ్లం చెప్పేసరికి మీకు అర్థమవుతుంది ఫైవ్ బార్ అంటే కే బార్ కింద ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ పైన రాసుకోవాలి ఫైవ్ బై బార్ ఎన్ని డిజిట్స్లో ఉంది వన్ డిజిట్ సో ఫైవ్ బై నైన్ సో ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అర్థమవుతుంది సో వన్ పాయింట్ త్రీ బార్ సో ఇక్కడ వన్ పాయింట్ త్రీ బార్ అంటే టోటల్ వాల్యూ అంతా వన్ పాయింట్ త్రీ కదా థర్టీన్ మైనస్ బార్ లేని అన్ని మైనస్ వన్ బై బార్ ఉన్నవన్నీ బై నైన్ సో ట్వెల్వ్ బై నైన్ ఈ విధంగా సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ సో ఇంకొక క్వశ్చన్కి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ సో ఇక్కడ త్రీ ఫైవ్కి బార్ ఉంది సో ఫస్ట్ ఇనిషియల్గా బార్ లేని ఎన్ని ఉన్నాయి ఓవరాల్ రాయాలి ఎయిట్ త్రీ ఫైవ్ మైనస్ బార్ ఉన్న ఎన్ని త్రీ ఫైవ్ ఓకే త్రీ ఫైవ్ సో బార్ లేనివన్నీ ఎయిట్ ఓవరాల్గా ఎయిట్ త్రీ ఫైవ్ మైనస్ బార్ లేనిది ఎయిట్ బై బార్ ఎన్నిటికి ఉంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎన్ని డిజిట్స్కి టూ డిజిట్స్కి సో నైన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది టూ టైమ్స్ నైన్ నైన్ సో బార్ ఎన్ని ఎయిట్ ఎయిట్ అండ్ ఎన్ని డిజిట్స్ వన్ డిజిట్ వన్ డిజిట్ అంటే ఎన్ని జీరోస్ రిపీట్ అవుతాయి జస్ట్ వన్ జీరో సో ఈ విధంగా సాల్వ్ చేయాలి కన్వర్టింగ్ టు ఫ్రాక్షన్స్ సో అది మనకి క్యాలిక్యులేట్ చేస్తే జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అంటారు త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇస్ నథింగ్ బట్ త్రీ ఫైవ్ బార్ సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే అది ఆన్సర్ రావాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ బార్ సో ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఓవరాల్గా అన్నీ రాసుకుందాం ఫస్ట్ వన్ సిక్స్ సెవెన్ త్రీ టూ మైనస్ బార్ లేని ఎన్ని వన్ సిక్స్ సెవెన్ బై డివైడెడ్ బై ఇప్పుడు బార్ ఎన్నిటి ఎన్ని డిజిట్స్కి ఉంది త్రీ టూ త్రీ టూ అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది నైన్ 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 టూ టైమ్స్ బార్ లేనిది పక్కన ఎన్ని ఉన్నాయి జీరో సో బై జీరో సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది వన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ టూ త్రీ టూ త్రీ టూ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ బార్ సో ఇప్పుడు బార్ ఎన్నిటికి ఉంది ఒక డిజిట్కి ఉంది కానీ ఎన్ని రాయాలి స్టార్టింగ్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ మైనస్ బార్ లేని ఎన్నిటికి సెవెన్ ఎయిట్ ఫోర్ బై బార్ ఎన్ని బార్ ఎన్ని డిజిట్స్కి ఉంది జస్ట్ వన్ డిజిట్కి ఉంది బార్ టూ డిజిట్ సో డివైడెడ్ బై నైన్ సో బార్ లేనిది ఎన్ని సెవెన్ ఎయిట్ ఫోర్ ఎన్ని జీరోస్ త్రీ జీరోస్ జీరో 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 సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి సేమ్ అదే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ 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 రిపీట్ అవుతుంది ఎందుకు టూ 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 రిపీట్ అవుతుంది బార్ కాబట్టి సో ఇలా ఇలా కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్లోకి డెసిమాల్స్లో బార్స్ బార్ ఉన్నప్పుడు ఇలా ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి సో నెక్స్ట్

సో ఎల్సిఎం ఆఫ్ ట్వెల్వ్ కామా సిక్స్టీన్ కామా ట్వంటీ ఫోర్ దీనికి ఎంత వస్తుంది మనకి ఇది ఇది 12 సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఎల్సిఎం తీస్తే వాల్యూ ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఫార్టీ ఎయిట్ వచ్చింది సో కింద ఫార్టీ ఎయిట్ వేసుకుందాం టేబుల్ టేబుల్లో ఫార్టీ ఎప్పుడు పోతుంది 12 ఫోర్జా ఫార్టీ ఎయిట్ సో సెవెన్ ఇంటూ ఫోర్ ప్లస్ లెవెన్ టేబుల్ సిక్స్టీన్ టేబుల్లో ఫార్టీ ఎప్పుడు పోతుంది

థర్టీ వన్ బై ఫార్టీ ఎయిట్ సెవెంటీ నైన్ బై ఫార్టీ ఎయిట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఫార్టీ ఎయిట్ వన్సా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ థర్టీ వన్ ఎంత సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ బై ఫార్టీ ఎయిట్ సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు సో సెవెంటీ నైన్ ఏ విధంగా రాసుకున్నాం ఫార్టీ ఎయిట్ వన్సా ఫార్టీ ఎయిట్ ప్లస్ థర్టీ వన్ దట్ ఈస్ గల్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ బై ఫార్టీ ఎయిట్ అట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ టూ ఇంటూ ఫైవ్ బై నైన్ మైనస్ సబ్ సత్ఫ్రాక్షన్ వన్ ఇంటూ సెవెన్ బై ఫిఫ్టీన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉంది సో దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ నైన్ ఇంటూ టూ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ బై నైన్ అట్లనే ఫిఫ్టీన్ ఇంటూ వన్ ప్లస్ సెవెన్ బై ఫిఫ్టీన్ సో ఇలా నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ త్రీ బై నైన్ మైనస్ ఫిఫ్టీన్ వన్ సా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ బై ఫిఫ్టీన్ సో ఇప్పుడు దీన్ని ఎల్సీఎం ఇద్దాం నైన్ ఫిఫ్టీన్ ఎల్సీఎం తీస్తే మనకి ఫార్టీ ఫైవ్ వస్తుంది నైన్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ ఎప్పుడు పోతుంది నైన్ ఫైవ్జా సో ట్వంటీ త్రీ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ అదేవిధంగా ఫిఫ్టీన్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ త్రీ టైమ్స్ ట్వంటీ టూ త్రీగా సిక్స్టీ సిక్స్ సో దట్ ఈజ్ వల్ ఫార్టీ నైన్ బై ఫార్టీ ఫైవ్ దీన్ని మిక్సర్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం ఫార్టీ ఫైవ్ అంత ఫార్టీ ఫైవ్ తర్వాత ఎంత మిగిలింది ఫార్టీ నైన్కి ఫోర్ సో ఇలా మనం చేయాలి